ఈ గురువు ఏం చేస్తున్నారో మీకు నడుబడి నేర్పుతున్నారు ఈ గురువు ఏం చేస్తున్నారు ఉదారమూర్తి అయి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ గురువు ఏం చేస్తున్నారో మీ ఉద్ధరణ కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు అటువంటి గురువే ఈశ్వర స్వరూపుడ ఉన్నాడు ఈ చాకి ముందు ఏం పెట్టారు చా అంటే గురువు గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి ఈ గురువుల పరంపరలో మొట్టమొదట లోకంలో శివనామాన్ని ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించిన వాళ్ళు ఎవరు నమ శంకరా యచా శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదులు ఎవరు శంకరుడే ఎలా చెప్పగలరు రుద్రాధ్యాయంలోనే అభిషేక మంత్రాల్లోనే ఒక చోటు ఉంది నమ యుక్తకేశాయచ అని కపర్ది అంటే పెద్ద జటాచూట ఉన్నవాడు యచ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు మొత్తం పూర్ణముండలం చేయించేసుకుని గుండు చేయించేసుకుని ఉన్నవాడు అలా ఎలా కుదురుతుందండి పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటమా ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో ఉన్నవాడా ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి అంటే పెద్దలు అన్నారు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీలు లేదయా అలా వ్యుక్తకేశాయచ గుండుతో శివుడున్నాడని ఎక్కడైనా చెప్పారా వ్యాస వాయు వాయుపురాణంలో చెప్పారు గుండుతో శివుడున్నాడు అని గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు ఎందుకంటే దక్షిణామూర్తిగా కూడా జటాజూటంతో ఉంటారు శివుడిగా జటాజూటంతో ఉంటారు పూర్ణముండనంతో గుండు చేయించుకున్నటువంటి శివస్వరూపం లేదు మరి వాయుపురాణం ఎలా చెప్పింది ఉన్నాడని అంటే వాయుపురాణం ఒక విషయాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేస్తూ చెప్పారు చతుర్భిస్సహ శిష్యూ శంకరో అవతరిష్యతి నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవరు కనబడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పింది ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయ బట్ట ఇలా గుండు మీద వేసుకుని చేతిలో వేదాలు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నదెవరు ఎవరండి శంకరాచార్య స్వామి నమ కపర్తి నీచ పరమశివుడు వ్యుక్తకేశాయచ శంకరాచారులు వారు కాబట్టి ఇప్పుడు ఈ శంకరాచారులు వారెవరు పరమశివుడే రుద్రాధ్యాయంలో రహస్యంగా చెప్పేసింది ఎప్పుడో రాబోయేటటువంటి శంకరావతారాన్ని రుద్రాధ్యాయం చెప్పింది ఆయన్ని మయస్కరాయచ ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభాం లేకపోతే నారాయణ శం వ్యాస శంకరం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాడు కపర్దీ అని ఇంత జుత్తుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు నాకంటి ఎదుట నాకు శంకరాచార్య స్వరూపమై నన్ను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్నటువంటి నా గురువు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి వరకు ఆ గురు పరంపరయే నడుచుచున్నది ఎవరికి వారు వారి గురువు వరకు ఇలాగే చెప్పుకుంటాం ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు వ్యాఘ్రపాదుడు యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది పతంజలి ఆదిశేషుని యొక్క అంశ ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు ఈ పతంజలి వెయ్యి నాలుకలతో సమాధానం చెప్పేవారు ఒకనొకొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి వెయ్యి మంది శిష్యులు వచ్చి అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నామని అడిగారు పతంజలి మహర్షి అన్నారు సరే మీకు వెయ్యి మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తాను మీకు ఉదాహరణకి వ్యాకరణం అంటే ఆ కొద్దిగా సంగీతంతో పోల్చండి కొద్దిగా అమెరికా కోసం సంగీతం నేర్పేటప్పుడు బాగా కీర్తనల్లోకి వచ్చేసిన వాళ్ళకి ఇంకా సరిగమ పద నిశాల్లో ఉన్న వాళ్ళకి ఫ్రమ్ ద లోవర్ స్ట్రంగ్ టు ద హైయెస్ట్ స్ట్రంగ్ కలిపి కూర్చోపెట్టి సంగీతం నేర్పడం కుదరదు ఎందుకనంటే ఎవరికి వాళ్ళకే టైం ఉండాలి వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళకి చెప్తూ ఉండాలి వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు వేయి మంది వేయి రకాలైన ప్రశ్నలు వేస్తారు వెయ్యి మందికి ఒకేసారి జవాబు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి వేయి నాలుకలతో చెప్తాను కానీ వేయి నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది శేషాంశతో ఉంటాను దానిలో విషపు గాలి కూడా వస్తుంది ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు కాబట్టి తెర అడ్డం కడతాను ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను మీరు బయట కూర్చోండి నేను మీరు ప్రశ్నలు అడుగుతుండండి నేను చెప్పేస్తుంటాను వేయి నాలుకలతో ఒక్క నియమం వేయి నాలుకలతో నేను కష్టపడి వేయి మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి శాపం పెడుతున్నాను అన్నారు వెయ్యి మంది శిష్యులు కూర్చున్నారు కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇది మోక్ష ద్వారం ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్నా అనుకోండి ఇది ఎవరు పెట్టారు అండి అంటే వెంటనే వాళ్ళు వచ్చారు అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ అక్కడే పతనం ప్రారంభం విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఎన్ని అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ ఎప్పటికీ ఆగవు మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు ఇప్పుడు ఏమైపోయింది ఇందులో ఒకడికి అనుమానం వచ్చింది ఏమిటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాయి పాఠం మొదలెట్టేటప్పుడు వద్దాం కాస్త మనశ్శాంతి వస్తుంది లేకపోతే ఈయన ఏమిటో లోపల నేను వేయాలకులు అంటున్నాడు తెరత్తకూడదు అంటున్నాడు ఓర్ నాయనో ఇదంతా ఏ గొడవగా ఉంటుందో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు ముందే కాస్త తిరిగి వస్తే అలా తిరిగి వచ్చేస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికని ముందే వెళ్ళిపోయాయి అంటే ఎలా ఉంటారో చూడండి లోకం ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు వేయి నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం ఒక ఆయనకి అనుమానం వచ్చింది ఏంటంటే వెయ్యి మంది అడుగుతున్నాం వెయ్యి మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు ఎలా చెప్తున్నాడు ఈయన తెరడ్డం కట్టాడు నేను చెప్తాను లేండి అన్నాడు నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని చూడండి సేవ చేస్తున్నారు పరమాత్మకేని తెరడ్డం పెడితే ముదు వరసలో కూర్చున్నవాడు తెరెత్తి చూస్తుంటాడు ఎంత తప్పది అంటే అది కూడా భక్తి కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు తెరెత్తి చూశాడు చూసేటప్పటికి గాలి వాడు ఒక్కడి మీదకే పెడుతుందా ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడిదైపోయాడు అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశాడు బూడిద రాసులు ఉన్నాయి అరే రే చచ్చిపోయారు రా వెయ్యి మంది అనుకున్నారు ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగారు ఆయన అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలు ఏమిటండి అన్నాడు వాడు వాడు బుర్ర పరి పాడైపోయాడు ఆయనన్నారు కంగారు పడకుని నేను ముందే చెప్పాను కదా తెర అని ఎవడో ఎత్తాడు బూడిదైపోయారు నేను నువ్వు మాత్రం ఒక్క శిష్యుడు మిగిలావురా మీకు వెయ్యి మందికి పాఠం చెప్తానన్నాను కనీసం ఒక్కడే మిగిలేవు నీకు చెప్తాను పాఠం అన్నారు వాడు అడిగిపోయాడు అయ్య బాబోయ్ పాఠమే ఇప్పుడు పతంజలి అన్నారు నీకేం చెప్పను కంగారు నీకు నేను అనుగ్రహించేస్తున్నాను నీకు వ్యాకరణం అంతా భాషించేసి నీకు వచ్చేసింది వ్యాకరణ భాష వింజ పర్వత శిఖరాల దగ్గర నిలబడ్డాడు వింజ పర్వతానికి కిందకి దక్షిణ దేశం పైకి ఉత్తర దేశం పూర్వం ఔత్తురాహులు అంటే ఉత్తర దేశంలో వాళ్ళు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణానికి చిదంబరం వెళ్ళేవారు చిదంబరం నుంచి ఉత్తరం పాటిపుత్రానికి గడుతుండేవారు అవంతి వెళ్ళడం కూడా ఉండేది ఉజ్జయిన్ కాబట్టి ఆయన అక్కడ కూర్చుని పోయారు పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు బ్రహ్మరాక్షసుడు కదా బాహ వ్యాకరణం వచ్చింది అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు ఆ రోజుల్లో వ్యాకరణం నేర్చుకోవాలి అంటే ఆ రోజుల్లో యదార్థం అంతే వ్యాకరణం నేర్చుకోవాలి అన్నా వేదం నేర్చుకోవాలి అన్నా ఉపనయనం చేసుకోవాలి ఉపనయనం చేసుకుని గాయత్రీ మాత యొక్క అనుగ్రహాన్ని పొందితే తప్ప వేదం చదవడానికి కానీ వ్యాకరణం చదవకోవడానికి కానీ అర్హత ఇచ్చేవారు కాదు కాబట్టి ఇప్పుడు ఈయన అయిపోయినటువంటి బ్రహ్మచారులువే ఎవరైనా వ్యాకరణం నేర్చుకోవడానికి ఎడుతుంటే వాళ్ళని ఆపుతుండేవాడు ఆపుతూ వ్యాకరణ సంబంధమై పతంజలికి మాత్రమే తెలుసున్న ఒక గంభీరమైన లోతైన ప్రశ్న అడుగుతుండేవాడు పచ్చనేటటువంటి ధాతువు మీద త అనబడేటటువంటి నిష్ఠాప్రత్యయం కలిస్తే పచ్చధాతువునకు నిష్ఠలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు సాధారణంగా వ్యాకరణంలో దీన్ని తెలియని వాళ్ళు ఏమంటారంటే పక్వం అంటారు వెంటనే పక్వం అనగానే ఆయన అనేవాడు బాగా పక్వం అయ్యావురా ఈ జవాబు చెప్పని నోట్లో పడేసుకునేవాడు పక్వం అంటే బాగా రుచిగా ఉండబడ్డాడు అని ఇప్పుడు నువ్వు పక్వం అయ్యావు అని తినేసి మళ్ళీ చెట్లెక్కి కూర్చునేవాడు ఇలా చాలా మంది బ్రహ్మచారులు తినేసేడా తినేసి కూర్చుంటే గగ్గోలు పెట్టడం మొదలెట్టారు ఈ బ్రహ్మచారి ఎవడో అక్కడ కూర్చున్నాడు బ్రహ్మరాక్షసుడు వాడు వ్యాకరణ సూత్రం అడిగి తినేస్తున్నాడు పతంజలి మహర్షి చూశారు అయ్యయ్యో వీడికి నేను యోగ్యుడైన వాడికి చెప్పరా అంటే వీడికి ప్రశ్న అడిగి తినేస్తున్నాడు వీడికి నేనే వెళ్ళి శిష్యుడుగా మళ్ళీ వీడి దగ్గర నేర్చుకుని వీడిని ఉద్ధరించాలి అని చంద్రశర్మ అన్న పేరుతో బ్రాహ్మణుడయ్యి ఆయన వచ్చారు ఆయన వస్తూ ఉంటే ఈయన ఆపాడు ఆపి మళ్ళీ ఈ ప్రశ్న అడిగాడు అడిగితే ఆయన అన్నారు అది వ్యాకరణ అంతా రా అని ఉపాధి బ్రహ్మరాక్షస ఉపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ నేర్పుతాను అన్నాడు స్కూల్లోనూ అక్కడ నేర్పనం రావి చెట్టు మీద కూర్చుని నేర్పుతాను రా ఎందుకంటే శివాలయంలో నేర్పాలి వ్యాకరణం పూర్వం వ్యాకరణ మండపాలని శివాలయాల్లో ఉండేవి అక్కడే నేర్పాలి కాబట్టి నీకు నేను రావి చెట్టు మీద నేర్పుతాను రావి చెట్టు మీద కూడా ఎక్కడ చిటారి కొమ్మ మీద కూర్చుని నేర్పుతాను అక్కడ కూర్చోవు ఎక్కడ పడిపోతానో అని కునుకు రాకుండా బాగా వింటావు చెప్పేవాడు బ్రహ్మరాక్షసుడు చెప్పేది చిటారి కొమ్మ మీద రావి చెట్టు మీద టైం ఇవ్వను ఉత్తరక్షణం అడ్మిషన్ ఇచ్చేసాను నీకు రా ఎక్కేద్దాను చెట్టు అన్నాడు బాబో ఇదో అఘాయిత్యం కింద ఉందని పాపం ఈ చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టుకి చెట్టు చివరి కొమ్మ మీద కూర్చున్నాడు ఈయన మహాభాష్యం చెప్పేస్తున్నాడు ఇప్పుడు ఈ మహాభాష్యం రాసుకోవాలి ఎక్కడ రాస్తాడు రాయడానికి ఓ గంటమో ఓ తాటాకో తెచ్చుకోవడానికి టైం లేదు అందుకని ఆయన రావాకులు తుంపి ఒక ముక్క ఒకటి తీసి తొడ చీరుకున్నాడు చీరుకుని అందులోంచి వస్తున్న నెత్తిట్లో నిత్తుటిలో పుల్లముంచి ఒక్కొక్క రావాకు మీద భాష్యం రాసుకున్నాడు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు పతంజలి మహాభాష్యాన్ని చంద్రశర్మకి చెప్పాడు చెప్పగానే నేను శాప విమోచనం అయిపోయింది శాప విమోచనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు బ్రహ్మరాక్షసుడిగా ఇంతకాలం బతిగాక పూర్ణవైరాగ్యం వచ్చేసింది కాబట్టి ఇంక నేను ఒక గురువు యొక్క పాదములను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని తరింప చేసుకుంటానని సుఖబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని గౌడపాదాచార్యుల వారైన వారు ఆనే మనం శంకరాచార్యుల వారి గురు పరంపరలో గౌడపాదాచార్యుల వారిని చెప్తాం ఎవరో తెలుసా అండి ఆ గౌడపాదాచార్యుల వారు ఈ బ్రహ్మరాక్షసుడే గౌడపాదులు అయ్యారు గౌడపాదులై సుఖబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని సన్యాస దీక్ష తీసుకుని గౌడపాదాచార్య పేరుతో ఉన్నారాయన ఈ చంద్రశర్మ ఈ రావ్యాకుల మీద రాసుకున్న మహాభాష్యం అంతా ఓ బట్టలో మూట కట్టాడు మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతుంటే పాపం తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు నిద్ర లేదు అడవిలో ఒకచోట చోట మూట తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు ఎక్కడి నుంచో వచ్చింది ఇవేవో రావేకులు బాగానే ఉన్నాయని ఆ మూటలో మూతెట్టి లాగేసి కొన్ని ఆకులు తినేసి ఇప్పుడు ఆ వ్యాకరణంలో ఉన్న మహాభాష్యంలో పోయిన ఆకుల్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి అజబక్షత అజభక్షిత భాష్యము అని పిలుస్తారు మేక చేత తినబడిన భాష్యం అని పేరు దానికి అది మేక తినేసి మిగిలిన మూట కట్టికని అడవిలో పడుకుంటే ఇబ్బందిగా ఉందని ఆయన ఒక ఊర్లోకి వచ్చి ఒక వైశ్యుడి ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోయారు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అన్నం లేదు నిద్ర లేదు శరీరం శోషించిపోయింది నిద్ర లేదు ఇంకా ఎంత గాఢ నిద్ర పట్టేసిందంటే ఆకలి కూడా చూసుకోకుండా నిద్రపోతున్నారు ఆ వైశ్యుడికి ఒక కన్యారత్నం ఉంది ఆ అమ్మాయి చూసి ఈయన నిద్దట్లోనే మరణిస్తాడేమో అని బెంగ పెట్టుకుంది బెంగ పెట్టుకుని ఒక గొప్ప వైద్య చికిత్స చేసింది ఇప్పుడు మనం ఆ శిలైన్లవి ఎక్కించాలంటే శరీరానికి సూదితో పొడిచి ఎక్కిస్తాం మన ఆయుర్వేద శాస్త్రం అలా ఒప్పుకోలేదు ఎందుకంటే పతంజలి మూడింటికి వ్యాఖ్యానం ఇచ్చారు మనస్సు వాక్కు కాయము మనస్సు కోసం అని యోగ సూత్రాలు ఇచ్చారు ఆయన వాక్కు కోసం వ్యాకరణం ఇచ్చారు అలాగే మనస్సు వాక్కు కాయము శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చరకుడి యొక్క చర ఆయుర్వేద సూత్రాలకి భాష్యం చేశారు ఆయన మూడింటికి భాష్యం ఇచ్చారు ఆ పిల్ల వైద్యశాస్త్రంలో దిట్ట ఈ అమ్మ ఏం చేసిందంటే పెరుగన్నం బాగా మెత్తగా కలిపేసి ఈ పెరుగన్నాన్ని తీసుకొచ్చి ఒంటి నిండా పూసేసింది ఈ బ్రాహ్మణ పిల్లవాడికి ఈ చంద్రశర్మకి పెరుగన్నం తొందరగా రోమరంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది అది లోపలికి వెళ్ళిపోయి ఈ పిల్లవాడికి బలం వచ్చింది బలం వచ్చి తొమ్మిది రోజుల భోజనం లేని స్థితి నుంచి శక్తిని పొందాడు శక్తిని పొంది తెలివచ్చింది తెలివచ్చి అమ్మయ్యా బడలికా పోయింది సత్తు వచ్చిందన మూట చూసుకున్నాడు మూట ఉంది మూట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వైశ్యుడు ఎదురు వచ్చాడు ఏమయ్యా నిన్ను మా అమ్మాయి ఎందుకు బ్రతికించుకుందో తెలుసా నీ చూడచక్కని రూపాన్ని చూసి బ్రతికించుకుంది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు ఇదేమిటాయా నాకు వైరాగ్యం వచ్చింది నేనేదో సన్యాసం తీసుకుందామని వెళ్ళిపోతున్నాను నువ్వు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావేంటి నే చేసుకోనన్నారు ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఇలా కాదు నువ్వు ఇంత ఉపకారం పొంది నా కూతురు మనస్సు భగ్నం చేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి మనం రాజు దగ్గరికి వెళదాం తీర్పుకి పద అన్నారు సరే పద అయితే అన్నారు చంద్ర శర్మ వైశ్యుడు ఇద్దరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళారు రాజుగారు అంత దూరం నుంచి పిల్లాడిని చూశారు చూసి ఎందుకు వస్తున్నాడో తర్వాత అడుగుదాం కానీ ఎంత బాగున్నాడో ఈ పిల్లాడిని దగ్గరికి రాగానే నాకు ఒక్కతే కూతురయ్యా నీకు ఇచ్చి పెళ్లి చేసి సింహాసనం మీద కూర్చోపెడదాం అనుకుంటున్నాను నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నారు రాజాజ్ఞ కాదంటే కుత్తుకి తీసేస్తాడు అయ్య బాబోయ్ ఒక పిల్లే వద్దనుకుంటే ఇద్దరు పిల్లలు చుట్టుకున్నారు ఏమిటండి నాకు అని ఈయన చెప్పేలోగానే మంత్రిని పిలిపించి ఈ పిల్లాడు ఎలా ఉన్నాడు అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నానన్నారు ఆహాహాయ ఏమి తేజోమూర్తి అండి ఇలాంటి వాడు ఉత్తరోత్తర సింహాసనం మీద కూర్చుంటే మన రాజ్యానికి ఇంకా ఎదురుండదు తప్పకుండా పిల్లనిచ్చేయండి అన్నారు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తామన్నారు అసలు నా గోడు వినేవాడు లేడు మహాప్రభో నేను వైరాగ్యం ఉందిరా నాకు నాకు పిల్లలొద్దు పెళ్ళొద్దు అంటే ఇద్దరు తయారయ్యారు ఏమిటి నాకు పైగా రాజభోగం కూడా వచ్చింది వద్దు వద్దన్నవాడికి ఐశ్వర్యం వద్దు అన్నవాడికి నమస్కారాలు పెట్టండి అన్నవాడికి పెట్టేవాడు అని ఆయన బాధపడుతుంటే మంత్రి గారు ప్రాజ్ఞుడు ఆయన అన్నాడు ఏమండి బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరులను వివాహం చేసుకోవాలంటే ముందు బ్రాహ్మణ కన్యను చేసుకోవాలి కాబట్టి ఉత్తమ కుల సంజాత అయిన ఒక బ్రాహ్మణ పిల్లని తెచ్చి ముందు పెళ్లి చేసి తర్వాత వెళ్ళి ఇద్దరిని చేసేద్దాం అన్నారు ఓహో ఇద్దరు ముగ్గురు కూడా అయ్యారు అనుకున్నాడు ఆయన ముందు బ్రాహ్మ ఆయన గోడు వినేవాడు లేడు బ్రాహ్మణ కాంతం తెచ్చారు వైశ్యకాంతని తెచ్చారు క్షత్రియ కాంతని తెచ్చారు ఖాళీగట్టేవారు ఆయన అన్నాడు మీరు ఎలాగో ఇప్పుడు పెళ్ళొద్దంటే వినరు ఆయన విండు ఈయన విండు ఈయన విండు ఒక్క ఉపకారం చేయండి మీకు నా తేజస్సు చూసి పొంగిపోతున్నారు కదా మీ ముగ్గురి కుమార్తెల ఎందు నేను సంతానమును పొందుతాను ముగ్గురికి కొడుకులు పుట్టగానే నేను సన్యాసానికి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వాలన్నాడు తప్పకుండా అలాగే ఇస్తా ఉన్నాను ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు ముగ్గురియందు కుమారుల్ని కన్న తర్వాత సన్యాసం బుచ్చుకుందామని వెళ్ళిపోయాడు ఈ చంద్రశర్మ వెళ్ళిపోయినటువంటి వాడు వెళ్ళి 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 ఎవరు ఇతపూర్వం బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉండి తనకి మహాభాష్యమంతా చెప్పి సన్యాసం తీసుకుని సుఖబ్రహ్మతి శిష్యుడిగా ఇవ్వాళ గౌడపాదాచార్య స్వామి వారిగా ఉన్నారో ఆయన దగ్గరకే వెళ్ళి అయ్యా నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగాడు నీకు గోవింద నామంతో సన్యాసం ఇస్తున్నానని సన్యాసం ఇచ్చి సన్యాసనామం గోవింద పాదాచార్య ఆయనకి సన్యాసం ఇచ్చి ఒక మాట చెప్పారు నువ్వు నర్మదా నదీ తీరంలో ఈ రావి చెట్టు దగ్గర ఈ గుహలోనే కూర్చో రాబోయే కాలంలో భారతదేశంలో డెబ్భై రెండు అవైదికమైన మతములు ప్రవేశిస్తాయి డెబ్బై రెండు అవైదికమైన మతములను తన వాగ్జరితో కొట్టిపారయ్య ఒక మహాపురుషుడిగా పరమశివుడే శంకరాచార్య స్వామిగా ఆవిర్భవించబోతున్నాడు ఆ శంకరాచార్యుల వారికి సన్యాసనామాన్ని ఇచ్చి తత్వోపదేశం చెయ్యడానికి నువ్వు గురువుగా ఉండు అని కూర్చోబెట్టారు ఆ చంద్రశర్మే గోవిందపాదాచార్య స్వామి ఆ గోవిందపాదాచార్య స్వామి శిష్యులే మన శంకర భగవత్పాదాచార్య స్వామి ఇది గౌడపాద గోవిందపాదాచార్య శంకరాచార్య గురు పరంపర శివమహాపురాణ ప్రారంభం చేస్తూ ఇలాంటి పరంపరని ఒక్కసారి ఉత్తరాయణంలో అసురసంచ వేళలో వింటే చాలు ఎంత పొంగిపోతాడో శంకరుడు కనుక ఇప్పుడు ఆయన కాలడిలో జన్మించాడు మహానుభావుడు ఆ శంకరాచార్య స్వామి వారి జన్మ రహస్యాన్ని గురించి ఎప్పుడైనా మనం తిరుపుర సుందరి అమ్మవారి ఊళ్ళో మళ్ళీ శంకరాచార్య స్వామివారికి వైశాఖ శుక్ల నాడు చేస్తాం కదా ఉత్సవం అప్పుడు చెప్తాను దాని గురించినటువంటి విశేషాలు ఇప్పుడు చెప్తే కుదరదు మహాప్రభో ఆయన భారతదేశపు నలుచర గులా పాదచారి అయి మూడు మాటలు తిరిగారు డెబ్బై రెండు అవైదికమైనటువంటి మతములను శృతి ప్రమాణమైన తన వాగ్జరితో కొట్టిపారేశారు చిమ్మేశారైన ఆయన తర్వాత మళ్లీ రాలేదు ఇంకా డెబ్బై రెండు మతాలు అంత గొప్పవారు శంకరాచార్యుల వారంటే అందుకే చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారికి శంకరులు గురువు కాదు ప్రాణం అందుకే అపర శంకరాచార్యులు వారు అయ్యారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అటువంటి మహాపురుషుడై దిగ్విజయ యాత్ర చేసి శృతి ప్రమాణమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మనందరినీ ఉద్ధరించినటువంటి వారిగా శంకరులు వచ్చారు మీరు చూడండి ఇప్పుడు మనం శివనామము మళ్ళీ మొదటికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలి అమరకోశంలో శివనామమునకు చెప్పినటువంటి వ్యాఖ్యానములో శివుణ్ణి ఏ రకంగానైనా పట్టుకుంటే మిమ్మల్ని ఉద్ధరించగలడు దగ్గర నుంచి శ్రేయం మంగళం కళ్యాణం భద్రం శ్రేయస్సు శోభనం ఇవి కేవల మంగళములైనా ఇంకేమన్నా ఉన్నాయా దగ్గరికి వెళ్ళండి అందుకు తీసుకొచ్చాను దీన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి మళ్ళీ ఒక్కసారి వెడితే మీకు ఈ శివనామమును ఎక్కడ దాచారు శివనామము పంచాక్షరిగా కదండి ఉంది నమశివాయ అని పంచాక్షరి నమశివాయ అన్న మాట చెప్పడానికి వేదం ఎంత కట్టడి చేసి చెప్పింది ఎంత జాగ్రత్తగా చెప్పింది పంచాక్షరి మంత్రాన్ని మీరు జాగ్రత్తగా చూడండి ఇది జాగ్రత్తగా గమనించండి మీరు మీరు అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారనుకోండి అలా గేటు దగ్గర నిలబడి అయ్య స్వామి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానంటే మీకు కనపడరు మీరు అక్కడ చెప్పులు విప్పాలి లోపలికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరినీ దర్శనం చెయ్యాలి మెట్లెక్కాలి గణపతికి సుబ్రహ్మణ్యుడికి ప్రదక్షిణం చెయ్యాలి ధ్వజస్తంభం పక్క నుంచి లోపలికి వెళ్ళాలి స్వామికి ఒక పక్కకి వెళ్ళి నిలబడి ఆయన వంక చూస్తే అప్పుడు మీరు సంతోషంగా స్వామి దర్శనం చేస్తారు అలాగే ఈ పంచాక్షరిని వేదం ఎక్కడ దాచిందో చూడండి మనకి వేదములు నాలుగైనా సాధారణంగా మనం ఏమంటామంటే మూడుగా వ్యవహరిస్తాం సంప్రదాయంలో అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో త్రైవేద్యం హృద్యం త్రిభు త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడు వేదాలు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు ఒకసారి ఉపనయనం చేసుకుంటే మూడు వేదాలలో ఉండేటటువంటి సారాంశమునకు కూడా ఒక సావిత్రి ఉపదేశం ఒక గాయత్రి ఉపదేశంతో మూడు వేదాలు చదవచ్చు అధర్మవేదం చదువుతాను అన్నారు అనుకోండి ఎవరైనా ఈ మూడు వేదాలు చదవడానికి కావలసినటువంటి ఉపనయనం సరిపోదు అధర్వ వేదం కూడా చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి మళ్ళీ ఉపనయనం చేసుకుని మళ్ళీ ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి పొంది అధర్మవేదం చదవాలి అందుకని త్రైవేద్యం అంటారు సాధారణంగా ఈ మూడు వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మీరు మూడు అలా పెట్టారు అనుకోండి ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్టుగా మూడు వేదాలు అలా పెడితే ఈ మూడు వేదాలకి మధ్యలో ఏ వేదం ఉంది ఇది ముందరి ద్వారం ఇది వెనక ద్వారం ఇది ఋగ్వేదం ఇది సామవేదం ఈ మధ్యలో ఉన్నది యజుర్వేదం ఇప్పుడు ఈ యజుర్వేదానికి ఏడు కాండలు ఉన్నాయి ఏడు కాండలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఇందులో మళ్ళీ మధ్య ప్రాకారం ఏది నాలుగో కాండ కదండి ముందు మూడు వెనక మూడు మధ్యలోకి నాలుగు ఇప్పుడు ఈ నాలుగో కాండలో ఏముంది యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది మళ్ళీ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం మీరు తీసుకోండి మధ్యలోకి అష్టమానువాకం వస్తుంది అష్టమానువాకం మీరు తీసి ఇప్పుడు చదవండి అష్టమానువాకాన్ని నమ సోమాచ రుద్రాయచ నమస్కామ్రాయ అరుణాయ నమ శాచ పశుపత నమ ఉగ్రాయ భీమాయ నమో అగ్రే వధా దూరే వధాచ నమో హేచ హనీయసేత నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తాయ నమ శంభవే మయో భవే నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయచ అష్టమానువాిఠ చి నమ శివాయ అక్కడ వెంటే ఈ శివాయ చాకి ముందు ఏం పెట్టారు చా అంటే గురువు గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి చా ఈ గురువుల పరంపరలో మొట్టమొదట లోకంలో శివనామాన్ని ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపుకు నడిపించిన వాళ్ళు ఎవరు శంకరాయ చా శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదులు ఎవరు శంకరుడే ఎలా చెప్పగలరు రుద్రాధ్యాయంలోనే అభిషేక మంత్రాల్లోనే ఒక చోటు ఉంది నమ అని అంటే పెద్ద ఉన్నవాడు అంటే అసలు వెంట్రుకలు లేనివాడు మొత్తం పూర్ణ మండలం చేయించేసుకుని గుండు చేయించేసుకుని ఉన్నవాడు అలా ఎలా కుదురుతుందండి పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాచూటమా ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో ఉన్నవాడా ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి అంటే పెద్దలు అన్నారు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీలు లేదయా అలా వ్యుక్తకేశాయచ గుండుతో శివుడున్నాడని ఎక్కడైనా చెప్పారా అంటే వ్యాస భగవానుడు వాయుపురాణంలో చెప్పారు గుండుతో శివుడున్నాడు అని గుండుతో శివుడు ఎక్కడున్నాడు ఎందుకంటే దక్షిణామూర్తిగా కూడా జటాజూటంతో ఉంటారు శివుడిగా జటాజూటంతో ఉంటారు పూర్ణముండనంతో గుండు చేయించుకున్నటువంటి శివస్వరూపం లేదు మరి వాయు పురాణం ఎలా చెప్పింది ఉన్నాడని అంటే వాయు పురాణం ఒక విషయాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేస్తూ చెప్పారు చతుర్భిస్సహ శిష్య శంకరో అవతరిష్యతి నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అంటే